నేతృత్వంలో ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో సీఎం గారు నిర్వహించిన 6 అంశాల ప్రోగ్రాం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవి భర్త గారు అయినటువంటి బాలయ్య గౌడ్ గారు ఒక ODF ఎంప్లాయి నన్ను, నువ్వు సర్పంచ్గా నీ దమ్ము నీ ధైర్యం ఏంది, నువ్వు ఇక్కడ పెత్తనం చేస్తున్నావు, మేము మా ఇంట్లోనే అప్లికేషన్స్ నింపుతాము, అది దొంగతనం అని ఇవ్వడము, నువ్వు ఈ విధంగా నువ్వు మాకు ఎట్లా ఫోన్ చేస్తావు, మా తమ్ముడికి నువ్వు ఒక దళిత సర్పంచ్ అన్న విధంగా నన్ను కించపరిచినట్టు మాట్లాడమే కాకుండా నీకు సర్పంచ్ హోదా 7 కెళ్ళు తెచ్చింది, మేము గెలిపించినాం కాబట్టి నువ్వు సర్పంచ్ పోయినావు, నీకు 2 నెలల పదవి కాలం ఉంది, ఈ 2 నెలల పదవి కాలం అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను 100 మందిలో నన్ను చాలా కించపరిచినట్టు మాట్లాడిండు. నాకు చాలా బాధాకరంగా ఉంది, నేను ఒక గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా అందరి మధ్యలో ఒక సోదరిలాగా ఉండి నేను అందరితో కలిసిమెలిసి ఉండి కష్టపడి 10 మందిలో ఒకదానిలాగా పేరు తెచ్చుకొని రాష్ట్ర అవార్డు తెచ్చుకున్న నన్ను దమ్ము ధైర్యం ఏందనే మాట అంతమందిలో మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నా. సోదరులు దీన్ని గుర్తించాల్సిందిగా, కులం పేరుతో దూషించలేదు కానీ దమ్ముని ధైర్యం ఏందని అయితే మాట్లాడిందన్న. అసలు ఎందుకు వచ్చింది వివాదం, ఎందుకు స్టార్ట్ అయ్యింది? అలా సోదరుడికి రేషన్ షాప్ ఉంది ఇంట్లో, అప్లికేషన్స్ కారోబార్ ఫోన్ చేసి అరే 20 అప్లికేషన్స్ ఇంటికి పంపియు అని అడిగితే ఇక్కడనే ఫిల్అప్ చేస్తున్నారు కదా అప్లికేషన్స్, మనం కౌంటర్స్ ఏర్పాటు చేసి టెంట్ వేసి MRO గారి సమక్షంలో స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో వార్డు మెంబర్లు అందరు కూర్చొని కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు అంగన్వాడీ మహిళలను కూర్చోబెట్టి మనం నింపిస్తున్నాము, నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావన్నా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా, 20 అప్లికేషన్లు ఎందుకు అడిగినావు, అప్లికేషన్లు ఇవ్వట్లేదు అని ఫోన్ చేసిన. వీళ్ళు అక్కడ పోతుంటే 4 చూసినట్టు ఫోన్ చేసిర్రు, అక్కడ ఎందుకు నింపుతున్నావన్నా, వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నింపొచ్చు కదంటే ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగతనం చేస్తున్నా నా రేషన్ షాప్లో కూర్చొని, నా దగ్గరికి చదువురానల్లు వస్తే నేను సాయం చేస్తున్నా, నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు. అన్న నేను దాన్ని తప్పు పట్టలేను, 20 అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన. ఈయన బాలయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పొద్దున్నుంచి మాతో పాటు సహకరించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నాం కానీ రాజకీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలియదు. ఒక 5 సంవత్సరాల పాలనలా ఒక్కరోజు కూడా ఒక గ్రామ సభకు రాలే, ఒక జెండా కార్యక్రమం ప్రోగ్రాంలకు రాలే, నేను 6 అవార్డులు తీసుకున్న ఒక అవార్డు ప్రోగ్రామ్కు రాలే, ఏ రోజు నాకు సహకరించకపోగా ఈ రోజు వచ్చి నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు అని అన్నాడు. ఒక మనిషికి ఇప్పుడు నేను ఫోన్ చేయడము నాకు దమ్ము ఎందుకన్నా, అంటే నేను దళితమైన నన్ను గుర్తు చేసిండా, నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు అట్లా అనుకోలేదు, అందట్లో ఒక దాంట్లో కలిసిమెలిసి నేనున్నా, నువ్వు ఈరోజు నన్ను టేబుల్ బల్ల గుద్ది 100 మందిలో నువ్వు మాట్లాడినవు, నేను అంత తప్పేం చేసినా, నేను ఈరోజు ఆ ప్రోగ్రామ్ అంత ఏర్పాటు చేసి ఒక్క ఆఫీసర్కి ఇబ్బంది కాకుండా పోలీస్ సోదరులు అందరితో కలిసిమెలిసి ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం మంచిగా సంతోషంగా ఉన్నాము, ఇన్ని రోజులలో ఏ రోజు గొడవ కాలేదు, ఈ రోజు గొడవ తీయడానికి కారణం ఏంది, నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది, 2 నెలలు అయితే నీ పదవి కాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తున్నాడు. నేను చెప్పినాను మరి 2 నెలల దాకా ఎందుకు, నేను ఇప్పుడే రాను ఇంట్లో ఉంటా, మీరు చేసుకోండి రాజకీయం, అప్లికేషన్స్ అన్నీ మీకే పంపిస్తా, MRO కూడా మీరే పిలిపించుకోండి, నేను అసలు ప్రజా దర్బార్ ప్రోగ్రామ్ అటెండ్ కాను, నేను రాజకీయం చేయనన్నాని నేను పక్కకు తప్పుకున్నా. ఒక్కరు కూడా అసలు ఎవరు మాట్లాడలేకపోతారు, ఎందుకు అంటే ఆయన 10 ఏళ్ళు రాజకీయం చేసిండు, అలా భార్యను పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అందరు మర్యాదపూర్వకంగా నన్నే నోరు మూయమన్నారు, వదిలేమో బాధపడకు నువ్వు ఊరుకో ఎక్కడన్నా వదిలి తప్పు పెట్టాలన్నారు, కానీ నన్ను కించపరిచి మాట్లాడిండు అన్న ఆయన. నేను ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా ఆయన నా మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా, నా మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం లేదు, ప్రజా దర్బార్ ప్రజల పాలన, ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు, ప్రతి ఒక్కరి సమస్యలు గ్రామంలో ఊరు మధ్యలో ఉండి సమస్యలు చూసుకోవాలన్నాడు కానీ ఇళ్లలో రాజకీయం చేయమని చెప్పలేదు కదన్న. ఇప్పుడు సీఎం అధికారాన్ని మేము గౌరవిస్తున్నాము, మేము టెంట్ వేసి కౌంటర్లు పెట్టి MRO గారు స్పెషల్ ఆఫీసరు వార్డు మెంబరు ఉప సర్పంచ్ గారు మేము అందరం అక్కడ కూర్చున్నాము, తను ఇంట్లో నింపడం ఎంతవరకు కరెక్టు, సోదరునికి ఫోన్ చేసినామని నన్ను దబాంచడం ఎంతవరకు కరెక్టు, అంటే నీవు సోదరికి ఇచ్చే మర్యాద నాకు ఒక సర్పంచ్గా నాకు ఇయ్యవా, అంటే నేను ఒక దళిత మహిళననే, నీ సోదరుడు కళ్ళమ్ముతున్నాడు కోపిన్ షాప్లో, కిరాణా సామాన్ అమ్ముతున్నాడు కోపిన్ బియ్యం ఇస్తున్నాడు, అసలు కోపిన్ షాప్ కాడ కళ్ళే అమ్మొద్దు, నిన్న ఒక గ్రామసభ మీటింగ్ రోజు అక్కడ గల్లి అతనే ఒక అతను ఫ్యూడ్స్ వచ్చి పడిపోయాడు, అది ఆయన కూడా చూసి నేను డైరెక్ట్ అడిగిన, అన్న మీరు కళ్ళులో మంది ఎందుకు కలుపుతున్నారు, నేనేమన్నా ఆరాధించినా వాళ్ళని ఏ రోజు అని ఇబ్బంది పెట్టినా, నన్ను ఈరోజు 100 మందిలో బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడిండు ఆయన, 100 మంది ఉన్నారు అడ మహిళలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు మాజీ ఉప సర్పంచ్ గారు ఉన్నారు మన గ్రామస్తులు ఉన్నారు అందరు కూడా అన్నారు బాధపడ్డారు ఒక్క మహిళ మీదకి ఇట్లా అరవద్దు అని. అసలు ఆయన
ఇన్ని రోజులలో ఏ ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా ఈ రోజు రావడం కూడా సొంత రాజకీయం కోసం వచ్చిండు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు అట్లా ఎవరు చేయలేరు సొంత రాజకీయాలు. ఇళ్లలో కూర్చొని పెట్టుకొని రాజకీయం చేయాలని ఎవరు లేరు. 10 మందిలోకి వచ్చి 10 మందికి ఏం కావాలో చూడాలి. కానీ ఇట్లా ఇళ్లలో రాజకీయం చేస్తే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇంకా గొడవలు, ఇలాంటి గొడవలు చాలా అవుతాయి. తను సొంత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇళ్లలో అందరినీ మహిళలను పిలుచుకొని మీరు మా ఇంటికి వచ్చి అప్లికేషన్ నింపుకుంటేనే మీకు అన్ని అవకాశాలు వస్తాయి, అన్ని పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళ సోదరుడు చెప్పడము, ఈయన ఇట్లా మంది మీద రేజ్ అవ్వడము కరెక్ట్ కాదు. నేనైతే ఇట్లాంటిది నేను యాక్సెప్ట్ చేయను. నేను 5 ఏళ్ళలో ఇట్లాంటి పాలన కూడా చూడలేను. నన్ను తిట్టినందుకైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటా. కలెక్టర్ దాకా కూడా వెళ్తాను నేను. రేపు ఎంఆర్ఓ గారిని అడుగుతాను నేను, మీరు రేషన్ డీలర్లకు కళ్ళు అమ్మమని, కోపిన్ సామాన్లు అమ్మమని చెప్పిర్రా, మీరు సరుకులు పప్పులు ఉప్పులు కూడా అమ్మమని చెప్పిర్రని నేను తనని కూడా అడుగుతాను నేను. ఎందుకంటే ఆయన వచ్చి పెట్టిన సదస్సుది ఎంఆర్ఓ గారు, వారి ప్రోగ్రాం జస్ట్ 5 నిమిషాలు ఆయన పోయి, ఇట్లా 5 నిమిషాలు కూడా కాలేదు. నువ్వు నన్ను అంత మాటలు అనాల్సిన అవసరం లేదు.